వాళ్ళ వాళ్ళ గుణాలు ఉంటాయి. వీళ్ళని వాళ్ళని కంపేర్ చేయడం, నేను కూడా చూశాను రెండు మూడు ఈ ట్వీట్లో కూడా చూశాను, ఎన్టీఆర్ గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని. ఎన్టీఆర్ గారు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు అనే ఆ వ్యక్తి పూర్తిగా పొలిటికల్. ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి ఆయన ఒక నటుడు. ఆ నటుడు ఏదైతే ఆయనకి అభిమానులు ఉన్నారో, అభిమానులు ప్రజలు ఆయన ఆరాధిస్తారు కాబట్టి ఆయన ఆ ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని బయటకు వచ్చిన వ్యక్తి, బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిన వ్యక్తి. దీనికి దానికి అంటే ఏదైనా పార్టీ పెట్టినప్పుడు దానికి కారణాలు ఉంటాయండి. రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయంగా ముందుకెళ్ళి రాజకీయంగా నడుచుకుంటూ రాజకీయంగా ఉన్నాడు కాబట్టి రాజకీయ పనులు చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ ఆఖరికి పరిస్థితి ఎలాగుందంటే, మా దగ్గర కూడా ఒక బచ్చా మంత్రి ఉంటాడు ఇక్కడ వైజాగ్లో, ఇక ఆలు తెలియదు సూలు తెలియదు, ఊరికే లేచి మాట్లాడుతుంటాడు. వాళ్ళ నాన్నగారు తెచ్చుకున్న పేరు కూడా పోగొట్టేసుకున్నాడు. ఇంకా డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను, ఆయన ఏమీ తెలియదు ఆయనకి. ఊరికే మంత్రి అయిపోయాడు, ఊరికే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మంత్రి అయిపోయాడు, ఏదో ఏమీ తెలియకుండా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టి మంత్రి అయిపోయింది సార్, ఇప్పుడు డిజిగ్నేటెడ్ మినిస్టర్స్ కదా. గుడివాడ మన్నాదు పవన్ కళ్యాణ్ని రెండు రోజులకు ఒకసారి ఫోన్ ప్రెస్ మీట్ పెట్టి తిట్టాలి. కొడాలి నాని ఏమో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని వాళ్ళని తిట్టాలి. ఈ కాన్సెప్ట్ అది కదా సార్. మంత్రులు కేఆర్ఏలు మారిపోతే మనం ఏం చేయగలుగుతాం సార్? మాకు తెలిసినంత వరకు ఇప్పుడు మేము ఎమ్మెల్యేలుగా వెళ్ళాలి, ఎమ్మెల్యేలుగా వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళాలి. మాకేమైనా అవకాశం వస్తే మంత్రులకి ఏం చేయాలి, మా కేఆర్ఏ ఏంటి అనేది ఉంటుంది. ఇప్పుడు శిరీష గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ తాతగారు కానీ వాళ్ళు తెచ్చుకున్న పేరు కానీ మంత్రి అంటే ఏంటి అనేది నేర్పించింది వేరు. మేము వాళ్ళని చూసి పెరిగాం, వాళ్ళ ఫాదర్ని కానీ వాళ్ళ తాతగారిని కానీ వీళ్ళందరిని చూసి మేము పెరిగాం. పెరిగినప్పుడు మేము ఒక గౌతు లచ్చన్న గారు ఏం చేశారు, ప్రజలకు ఏం చేశారు, లేదా శివాజీ గారు ఏం చేశారు, మంత్రికి ఏం చేశారు. ఎందుకంటే మా ఫాదర్ కూడా బీసీ వెల్ఫేర్లో చేశారు, ఆయన కార్పొరేట్, ఆయన మంత్రిగా చేశారు, మా ఫాదర్ ఎంప్లాయీగా చేశారు. ఆయన ఏం చేశారనేది మాకు తెలుసు. ఒక మంత్రిగా ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మేము నేర్చుకున్నాం. వీళ్ళు ఏంటంటే కొత్త మంత్రులు ఇక్కడ ఇప్పుడు వచ్చిన మంత్రులు ఏంటంటే కేవలం తిడితే మంత్రి, మూడు మంత్రులు మారుస్తారు అనగానే ఓ పక్క నుంచి కొడాలి నాని, ఓ పక్క నుంచి వాళ్ళని నాని, ఆ నాని, ఈ నాని, ఇష్టం వచ్చినట్టు బూతులు మొదలు పెట్టేశారు. ఎప్పుడుదో ఏదో ఒకసారి అసెంబ్లీలోని ఎవరు చంద్రబాబు నాయుడు గారు సతీమణి అన్న మాటలు మళ్ళీ మొదలు పెట్టారు. అంటే ఆ మాటలు అంటే ఈయనకి బాగా ఎవరు జగన్మోహన్ రెడ్డికి బాగా ఇష్టం కాబట్టి ఆయన ఇష్టమైన మాటలు మాట్లాడితే మంత్రిగా. ఏంటి విజయ్ కుమార్ గారు ఎట్లా ముగ్గురు లేచిపోయి ముగ్గురు ఎగిరిపోయి ఇంకో ముగ్గురు వస్తారనే మీ ఉద్దేశం? అంతే, ఆయనే చెప్పారు కదా మిమ్మల్ని తీసేస్తాను, మీ అందరిలోనే ఆయనే మంత్రులందరికీ చెప్పారు కదా మిమ్మల్ని తీసేస్తాను, ఒక ముగ్గురు మార్చేస్తున్నాను అనగానే మళ్ళీ నాకు కావాలి మంత్రి కావాలంటే ఏం లేదండి. మంత్రి కావాలంటే ఎంత నీచమైనా ఎంత ఇదైనా సరే మాట్లాడి మనం అంటే శ్రోతలకు వినసొంపుగా ఉండేది మీరు మాట్లాడతారో మేము మాట్లాడతామండి. శ్రోతలకు మంచిగా ఉండేది శ్రోతలు ఇక్కడ, శ్రోతలు అక్కడ, శ్రోతలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి వినసొంపుగా ఉండేవేంటి? మహిళల్ని తిట్టడం, ఎవరినైనా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, లేకపోతే చంద్రబాబు నాయుడుని తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం. వీళ్ళు తిట్టతే ఆయనకి చాలా వినసొంపుగా ఉంటది. ఆ వినసొంపుగా ఉంటే ఆయనకి వీరతాళ్ళు వేస్తారు. వీరతాళ్ళు లేండి అని చెప్తారు కదా పాత సినిమా మాయాబజార్లో, ఇడుగో వీరతాడే ఆడుగో వీరతాడు రెడీగా ఉంటారు అనమాట. అన్న నేను తిట్టానన్న, పది తిట్టాను నాకో వీరతాడు, 20 తిట్టాను నాకో వీరతాడేయండి, ఇలాగనమాట. వీరతాడు అంటే ఇక్కడ మంత్రికి అంతకన్నా విలువేం లేదు. ఎందుకంటున్నానంటే అంత ముఖ్యమైన సలహాదారుడే రోజుకు ఒక అబద్ధం చెప్తా ఉంటాడు. పాప ఏమో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దునో మాట అంటారు, సాయంత్రం మాట, ఒక రోజు ఏమంటారు పర్మనెంట్ ప్రెసిడెంట్, మా పర్మనెంట్ జీవితకాల ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి. లేదండి అలా ఏం అనలేదండి అని ఒకరోజు అంటారు. అసలు ఆ మాటలకే అర్థాలు వేరు. ఈ మంత్రులేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చు, ఇప్పుడు కూర్చున్నాడు, నిన్న మా అమర్నాథ్ కూర్చున్నాడు. ఈయనంట మా ఈ మూడు జిల్లాలని మూడు రాజధానుల్ని యాక్సెప్ట్ చేయించేస్తారండి. ఇప్పుడు 13 యాక్సెప్ట్ చేయించేస్తారేంటి? యాక్సెప్ట్ చేశారంటున్నారు కదా, ప్రజలందరూ హర్షిస్తున్నారంటున్నారు కదా, మళ్ళీ యాక్సెప్ట్ చేయిస్తారనేవి నాకు అర్థం కాలేదు. అంటే రుద్దుతున్నారా? మీ అభిప్రాయాల్ని ప్రజల మీద రుద్దుతున్నారా? రుద్దితే అంత ఒప్పుకునే ప్రసక్తి ఉందా? అంటే ఇక్కడికి విశాఖపట్నం రానివ్వడంట ఏ అమరావతి పాదయాత్రని, మేమున్నాం కదా రానివ్వడానికి. ప్రజలు ఉన్నాం, మేమున్నాం, అపోజిషన్ పార్టీలు ఉన్నాయి, మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారు. అమర్ నీ వెనకాల తిరుగుతున్న వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళని వెల్కమ్ చేయడానికి. కాకపోతే వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారనుకో ఇంకా బ్రహ్మాండమైన వెల్కమ్ ఉంటుంది నీ వెనకాదులు ఉన్న వాళ్ళు. ముందు నీ వెనకాదులు ఉన్న వాళ్ళు చూసుకో. అసలు వాస్తవాలకి ఏంటంటే మా రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన అసలు రోడ్లు ఎలాగున్నాయంటే అమర్ అనకాపల్లి నియోజకవర్గంలో అమర్కి రోడ్లు ఎలాగున్నాయంటే అసలు బోట్లు వేసుకొని తిరగచ్చు.
అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈయన వచ్చి బయట మాట్లాడతాడు. రోడ్ల గురించి గడ్కరీ గారికి కూడా తెలిసిపోయింది, పాపం ఆయన వచ్చేమో కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల విలువైన హైవేలు శాంక్షన్లు చేసి వేసుకుంటూ వెళ్ళిపోతారు.